ఉంది. మొత్తానికి అయితే మంచి విషయం ఉందన్నమాట సినిమాలో. సో న్యాచురల్ స్టార్గా వారు ఒకవైపు ఇరగదీస్తూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో సీత, అదేనండి సీతారామంలో సీతగా నటించారు కదా మృణాల్ ఠాకూర్ గారు, సో ఆవిడ కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ ఇరగదీశారని చెప్పొచ్చు. టీజర్లోనే మనకు చూస్తూ ఉంటే కనుక ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట క్లారిటీగా. ఒక పాప అంటే చాలా అమితమైన ప్రేమగా ఉండే నాన్న క్యారెక్టర్లో నాని గారు, అలాగే వాళ్ళ నానంటే ప్రాణం పెట్టే క్యారెక్టర్లో చిన్న పాప, వీళ్ళిద్దరికీ కూడా తోడుగా మృణాల్ ఠాకూర్ గారు ఎలా ఎంటర్ అయ్యారు, లేదు అంటే నానిగారి జీవితంలో అంతకుముందు జరిగిన సంఘటనల ద్వారా ఆవిడ ఎలా రివీల్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎలా కలిశారనే టైప్లో అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్లాగే కనిపిస్తూనే ఇంకొక వైపు రొమాంటిక్గా కూడా ఉంటూ ఉందన్నమాట. సో మొత్తానికి మంచి మూవీస్ అయితే నానిగారు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ టైప్లోనే తీస్తూ ఉన్నారు. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ, యూత్ని టార్గెట్ చేస్తూ తీస్తున్నట్టయితే ఉంది. ఒకవైపు ఏమో లవ్ స్టోరీ క్లారిటీగా మనకు తెలుస్తూ ఉందన్నమాట, అంటే ఆ లాంగ్ హెయిర్ అది లేనప్పుడు నానిగారు మృణాల్ గారు లవ్ చేసుకున్నట్టు, తర్వాత మళ్ళీ ఆ పాప తన లైఫ్లో ఉన్నప్పుడు నానిగారి లైఫ్లో మళ్ళీ ఆ మృణాల్ గారు ఎలా వచ్చారు ఏంటి అనేది కాన్సెప్ట్గా చూపిస్తూనే, మళ్ళీ లాస్ట్లో ఆవిడ నానిగారు కావాలి అంటాం, ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేస్తూ మొత్తం అర్థం అయ్యేలా పెడుతూనే అర్థం అవ్వట్లేదు అనే టైప్లో రిలీజ్ చేశారనమాట టీజరు. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ప్లాన్ చేశారని చెప్పొచ్చు, బాగుంది. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మెయిన్ హైలైట్గా అయితే మాత్రం హాయ్ నాన్న అనే ఆ డైలాగ్ని లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తున్నట్టయితే ఉందన్నమాట. లాస్ట్లో మళ్ళీ నానిగారు అయితే హాయ్ అని చెప్పి రిప్లై ఇవ్వడం, ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే తెలిసిందే కదా, మన న్యాచురల్ స్టార్ నానిగారు అయితే మాత్రం న్యాచురల్గా ఇరగదీస్తూ ఉంటారనమాట. సో ఆయన యాక్టింగ్, ఇంకొక వైపు ఆల్రెడీ సీతారామంలో యాక్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసాము మృణాల్ ఠాకూర్ గారిది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు అయితే మెయిన్ హైలైట్గా అయితే ఉండబోతుంది అనమాట. అలాగే ఆ పాప తింటూ వరుణ్ అని మా క్లాస్లో అబ్బాయి అనగానే నానిగారి రియాక్షన్ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అంత చిన్న పాప అబ్బాయిల గురించి మాట్లాడే ఏజా అని చెప్పి నానిగారు రియాక్ట్ అవ్వటం, ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది టీజర్ చూస్తున్నంతసేపు కూడా. మెయిన్ అయితే మాత్రం మృణాల్ గారు ఎంటర్ అయిన తర్వాత అసలు ఫ్యామిలీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుందనే టైప్లో అయితే ఉంది. అలాగే మ్యాక్సిమం అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ పాపతో కామెడీ సీన్స్ అవి ఉండేలా కూడా తెలుస్తూ ఉందన్నమాట. సో నానిగారు యాక్టింగ్ ఎలా ఉండదుంది అనేది మనం ఆల్రెడీ చూసేసాము. సో ఇందులో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ అయితే చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.